పెసరపప్పు కొబ్బరి పచ్చడి. సో ముందుగా దానికి కావాల్సింది పెసరపప్పు 1 కప్పు తీసుకుని నానబెట్టుకోవాలి. పచ్చికొబ్బరి 1/2 కప్పు ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి 12. పెసరపప్పుని 1 కప్పు తీసుకుని అందులోకి సరిపడంత నీళ్ళు పోసుకొని 1 అవర్ దాకా నానబెట్టుకోవాలి పెసరపప్పుని. సో నెక్స్ట్ రోట్లో వేసుకొని పచ్చికొబ్బరిని దంచుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని దంచుకోవాలి. అందులోకి పచ్చిమిర్చిని వేసుకొని దంచుకోవాలి. దంచుకున్నాక అందులోకి పెసరపప్పుని వేసుకోవాలి, నానబెట్టుకున్న పెసరపప్పుని. పచ్చగా దంచుకోవాలి. సో నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక బాండి తీసుకుని అందులోకి 4 స్పూన్ల నూనె పోసుకోవాలి. సో నెక్స్ట్ అందులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అందులోకి పచ్చెనగపప్పు వేసుకోవాలి. అది చిటపట అన్నాక అందులోకి కరివేపాకును వేసుకోవాలి. కొద్దిగంతా ఇంగు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. నెక్స్ట్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి ఆ పోపును వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకోవాలి. ఎంత రుచికరమైన పెసరపప్పు కొబ్బరి పచ్చడి ఈజ్ రెడీ టు ఈట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీకు ఇటువంటి రుచికరమైన వంటలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.